నెల్లూరు జిల్లాలో వైసీపీ ఫ్యాన్ స్పీడ్ కు సడన్ బ్రేకులు వేస్తున్నారు పెద్ద రెట్లు వైసీపీకి తిరుగులేదన్న నెల్లూరు జిల్లా పొలిటిక్స్ లో మార్పులు గిరగిరా తిరుగుతున్నాయి రాష్ట్రవ్యాప్తంగా ఇప్పుడు ఇదే చర్చ తాజా పరిణామాలతో అధికార పార్టీ నేతల్లో అంతర్ధర్మనం మొదలైంది గత ఎన్నికల తర్వాత చతికిల పడ్డ టీడీపీలో ఇప్పుడు రెట్టింపు ఉత్సాహం కనిపిస్తుంది సముద్రవంత నిండుగా ఉన్న పార్టీలో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి సునామీతో ఒక్కసారిగా కలకలం మొదలైంది తన నియోజకవర్గంలో ఎమ్మెల్యే కోటంరెడ్డి అభివృద్ధి కోసం చేసిన ప్రయత్నాలు ఫలించడం లేదని తిరుగుబాటుకు దిగారు ఆ తర్వాత మరో సీనియర్ ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి కూడా అదే కారణంతో పార్టీపై రివర్స్ అయ్యారు ఆ తర్వాత పార్టీ తనకు అన్యాయం చేస్తుందంటూ ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి సైతం తీవ్ర ఆరోపణలు చేసి బయటకు వచ్చారు ఒకరి తర్వాత ఒకరు ఇలా ముగ్గురు నేతలు తిరుగుబాటు చేయడంతో కల్లోలం ఫిక్స్ వెళ్ళింది బలమైన రెడ్డి సామాజిక వర్గం నుంచి జిల్లాలోని వైసీపీకి వ్యతిరేకత రావడం సంచలనంగా మారింది అయితే పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడితే సహించం తగ్గేదే లేదంటూ వారు సస్పెండ్ చేసింది వైసీపీ అధిష్టానం ఈ ఎపిసోడ్ రంగులు రగులుతుండగానే తాజాగా రాజ్యసభ సభ్యుడు నెల్లూరు పార్లమెంటు వైసీపీ ఇన్ఛార్జిగా ఉన్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తనకు సరైన గౌరవం దక్కడం లేదంటూ పార్టీ కార్యక్రమాలను ఒక్కసారిగా ఆపేసి వెళ్లిపోయారు వైసీపీ పెద్దలు వేమిరెడ్డిని సముదాయించే ప్రయత్నం చేసినా ఫలించలేదు చివరకు ఆయన కూడా రాజీనామా చేసేశారు ఇదే మంచి తరుణంగా భావించిన టీడీపీ స్పీడ్ పెంచింది వేమిరెడ్డిని పార్టీలోకి చేర్చుకునే ప్రయత్నంలో సక్సెస్ అయింది మాజీ మంత్రి నారాయణ నేతృత్వంలో టీడీపీలోకి వేమిరెడ్డి ఎంట్రీకి చకచకా ఏర్పాట్లు చేస్తున్నారు మార్చి 2న వేమిరెడ్డి దంపతులు తెలుగుదేశం పార్టీలో చేరనున్నారు దీనికి ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి నెల్లూరులో వేమిరెడ్డికి చెందిన వివిఆర్ కన్వెన్షన్ సెంటర్లో చంద్రబాబు సమక్షంలో అంతా తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు ఆర్థికంగా రాజకీయంగా బలమున్న నేతలను వైసీపీ దూరం చేసుకుంటే వారికి టీడీపీ రెడ్ కార్పెట్ పరిచింది దీంతో రెడ్లందరూ నెల్లూరు రెడ్లు వేరని జగన్లే లైట్ తీసుకున్నారని జిల్లా రాజకీయ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి